దొంగతనానికి వచ్చిన ఓ యువకుడిని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గత రాత్రి బుజ్జి మండలం సల్మాన్పురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గత రాత్రి ఓ యువకుడు గ్రామంలోని 3 ఇళ్లలో దొంగతనాలకు యత్నించాడు. ఓ ఇంట్లోకి వెళ్లి ఓ రోల్డ్ గోల్డ్ వడ్డానంతో పాటు ఇతర వస్తువులను దొంగలించి మరో ఇంట్లో దొరికిన కత్తితో సమీపంలోని మరో ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి పక్కన ఉన్న సెల్ ఫోన్ దొంగలించేందుకు యత్నించగా అలికిడి రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో అతను అతని వద్ద ఉన్న కత్తితో వారిపై దాడికి యత్నించినట్లు తెలిసింది. దీంతో గ్రామస్తులంతా కలిసి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సిఐ కోటేశ్వరరావు గ్రామానికి చేరుకుని విచారించి దొంగని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇతనితో పాటు వచ్చిన మరో 2 దొంగలు పరారైనట్లు సమాచారం. మాది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.